మెదక్ జిల్లా రామహింపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు గత రాత్రి అఖండ భారత్ సంకల్ప దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ భారత్ చిత్రపటానికి దీపాలు వెలిగించారు. 1947లో దేశం నుంచి కొన్ని ప్రాంతాలు విడిపోయి వేరే దేశాలుగా మార్చుకున్నారని, అవన్నీ మనం దేశం నుంచి విడిపోవటం బాధాకరమని, ఎప్పటికైనా తిరిగి మన దేశం నుంచి విడిపోయిన దేశాలను కలుపుకొని అఖండ భారత్ సాధించుకుందామని విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌర అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. వేదాలకు పుట్టినిల్లు ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఎన్నో ఉపనిషత్తులు వేదాలకు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో ఒకప్పుడు అఖండ భారత్ గా విలసిల్లినటువంటి భారతదేశం ప్రస్తుతం స్వతంత్రానంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భూభాగాలను రాజకీయంగా అటు కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయాలను బలి చేసి భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, బర్మా వంటి మన భారతదేశం యొక్క భూభాగాలను వేరు చేసి ఈరోజు అఖండ భారత్ గా ఒకప్పుడు ఉన్నటువంటి భారత భూభాగాన్ని ఈరోజు కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క భూభాగాన్ని వేరు చేయడం జరిగింది. ఈ రోజు ఇదే పరిస్థితి గనక రాబోయే రోజుల్లో ఉంటే మన భారత భూభాగాన్ని ఈ రోజు ఉంటే అదే భూభాగం ఉంటే ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, జీడిపి రేట్ కావచ్చు, ఈ రోజు ఎన్నో రెట్లుగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుండే. అఖండ భారత్ గా ప్రపంచానికి జ్ఞాన భిక్ష అందించినటువంటి వేద భూమి, తపోభూమి, కర్మభూమి అనేటువంటి విశ్వానికి శాంతిని ప్రసాదించినటువంటి భారతదేశం నేడు దుష్కరులైనటువంటి ముష్కరుల చేత ఎక్కడైతే హిందువుల యొక్క సంప్రదాయాలు కృషించిపోయాయో, హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు కృషించిపోయాయో, అవన్నీ కూడా నేడు విదేశీ దేశాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని శ్రీలంక, భూటాన్, టిబెట్, మయన్మార్, నేపాల్ ఇలా అనేకమైనటువంటి దేశాలతో అఖండ భారత్ గా ఉన్నటువంటి భారతదేశము, 72 లక్షల చదరపు కిలోమైలు ఉన్నటువంటి దేశము, కేవలం ఈ యొక్క స్పృహ దేశభక్తి గల యువకులందరూ కూడా కలిగి ఉండి ఏదైతే మన దేశం నుంచి ముక్కలుగా విడిపోయి ఉన్నాయో వాటిని సాధించి తీరుతామనేటువంటి సంకల్పం, సాధించి తీరుతామనేటువంటి ఆకాంక్ష మన లోపల ఎప్పటికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సాధిద్దాం, సాధిద్దాం.